నమస్కారం ఏసీటీ న్యూస్ కి స్వాగతం నేను మణిబాబు ముందుగా హెడ్లైన్స్ చూద్దాం మీడియా రంగంలో వ్యాపార ధోరణి సరికాదన్న హోం మంత్రి విలువలతో కూడిన జర్నలిజమే సమాజానికి శ్రీరామ రక్ష అన్న సుచరిత పంతొమ్మిది నెలల వైసీపీ పాలనలో అభివృద్ధి అటకెక్కిందని సీపీఎం మండిపాటు ధ్వంసమైన నగర రోడ్లను పాలకులు పట్టించుకోవడం లేదని కాశీనాథ్ ధ్వజం ఎస్సీసీని బెదిరించాల్సిన అవసరం తమకు లేదన్న ప్రభుత్వ ఉద్యోగుల సమైక్య చైర్మన్ తన వ్యాఖ్యలను కొందరు వెక్రీకరిస్తున్నారని ఆరోపించిన వెంకట్రామిరెడ్డి చంద్రబాబుకు వ్యతిరేకంగా తాడేపల్లి గోడలపై రాతలు ఆగ్రహం వ్యక్తం చేసిన టీడీపీ ఇష్టానుసారంగా వ్యవహరిస్తే తగిన బుద్ధి చెబుతామన్న తెలుగు తమ్ముళ్ళు ఇక అప్డేట్ చూస్తే పత్రికా రంగంలో వ్యాపార ధోరణి ఉండకూడదని హోంమంత్రి సుచరిత అభిప్రాయం వ్యక్తం చేశారు నీతి నిజాయితలతో వార్తలను రాసి ప్రజల్లోకి తీసుకువెళ్లాల్సిన అవసరం ఉందన్నారు సమాజంలోని అన్ని వర్గాల సమస్యలను బయటికి తీసుకురావాలన్నారు విజయవాడలోని హోటల్ ఐలాపురంలో జరిగిన పుస్తక ఆవిష్కరణకు హోంశాఖ మాత్యులు మేకతోటి సుచరిత ముఖ్య అతిథిగా విచ్చేశారు ఈ సందర్భంగా సీనియర్ జర్నలిస్ట్ నగేష్ బుర్తి రచించిన ఒక జర్నలిస్టు ప్రయాణం అనే పుస్తకాన్ని హోంమంత్రి ఆవిష్కరించారు ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే మల్లాది విష్ణు జర్నలిస్టులు సుబ్రహ్మణ్యం సెక్రటరీ కొండలరావు ఏపీజేఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు కృష్ణాంజనేయులు సీనియర్ జర్నలిస్ట్ చెన్ను పెద్దిరాజు రచయిత జాన్సన్ గోపి ఇతర జర్నలిస్టులు పాల్గొన్నారు అనంతరం సుచరిత మాట్లాడుతూ వ్యూస్ కోసం బ్రేకింగ్స్ నడిపే పరిస్థితులు ఉండకూడదని చెప్పారు ప్రజల గొంతును వినిపించే విధంగా పాత్రికేయ రంగం ఉండాలని అభిప్రాయం వ్యక్తం చేశారు విలువలతో కూడిన జర్నలిజం సమాజంలో వచ్చేందుకు ఇటువంటి పుస్తకాలు రావటం సంతోషకరమని పాత్రికేయులందరూ ఈ పుస్తకాన్ని చదవాలని సూచించారు చాలా వరకు అంటే చిన్నప్పుడు మందరం చూస్తే మనకు పేపర్ ఉండేది స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాల తర్వాత మీడియాలో కూడా చాలా వేగవంతంగా మార్పులు చోటు చేసుకుని ఈరోజు ప్రింట్ మీడియాతో పాటుగా ఎలక్ట్రానిక్ మీడియా కూడా ఒక శక్తివంతమైనటువంటి పాత్ర సమాజంలో పోషిస్తూ ఉన్నటువంటి విషయం మనందరికీ తెలిసిందే కానీ మనం చెప్పుకుంటే గతంకి ఇప్పటికీ చాలా మార్పులు చోటు చేసుకున్నాయి ఇదివరకు పేపర్లో ఒక వార్త వచ్చింది అంటే దానికి ఒక ఖచ్చితత్వం ఉండేది ఎందుకంటే ఆ వార్త పేపర్లో చదివాము అంటే నూటికి నూరు పాళ్ళు అది నిజం అనేది ప్రజలందరూ గమనించేవాళ్ళు దాన్ని ఫాలో అయ్యేవాళ్ళు ఇప్పుడు అత్యుత్సాహం పెరిగిపోయింది వ్యాపార ధోరణులు కూడా ఈ రంగంలో కూడా రావడం జరిగింది కానీ వ్యాపారాత్మక ధోరణులు ఉండకూడని రంగం ఏదన్నా ఉందంటే నేను ఈ పత్రికా రంగాన్ని మనస్ఫూర్తిగా నమ్ముతూ ఉంటాను విజయవాడ నగరం జర్నలిజానికి మూల కేంద్రమని పేర్కొన్నారు జర్నలిస్ట్ నగేష్ బుర్తి తన 25 ఏళ్ల అనుభవాన్ని పుస్తక రూపంలో తీసుకురావడం సంతోషకరమన్నారు ప్రస్తుతం ఉన్న జర్నలిజం వాస్తవాలకు ఒక రకంగా మాటల్లో ఒక రకంగా ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు నగరంలో ఎంతోమంది ప్రముఖులు జర్నలిజంలో ఉన్నారని గుర్తు చేశారు పుస్తక పఠనం ద్వారా కొందరు అనుభవాలు పాఠాలు కింద మారతాయని చెప్పారు విజయవాడ నగరంలో ఉన్నటువంటి విలువలతో కూడినటువంటి ఇన్వెస్టిగేషన్ జర్నలిజం చేసేటటువంటి వాస్తవాల్ని ప్రతిబింబించేటటువంటి ప్రజలకి కావాల్సినటువంటి జర్నలిజాన్ని మేము చూసాం విజయవాడ నగరంలో మహామహా చాలా పెద్ద పెద్ద వ్యక్తులు జర్నలిజంలో ఉన్నటువంటి పరిస్థితి కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు పోకడలో ఇవన్నీ కూడా కొంత డిఫరెంట్గా ఉన్నాయి మారుతున్నటువంటి కాలాలు ఏమైనప్పటికీ కూడా ఒక మంచి పుస్తకాన్ని ఎందుకంటే ఏ రంగంలో ఎవరు ఎక్కడ
ఉన్నప్పటికీ కూడా పుస్తక పఠనం ద్వారా కొందరి అనుభవాల్ని కొందరికి పాఠాల కింద మారేటటువంటి పరిస్థితి మనకు అనుభవం అయ్యేటప్పుడు కల్లా మనం కాలం గడిచిపోతుంది కాబట్టి ఇలాంటి పుస్తకాల ద్వారా ఒకరి యొక్క అనుభవాలు ఒకరి యొక్క జ్ఞాపకాలు జరిగినటువంటి సంఘటనలు ఇదన్నింటినీ పరిగణలో తీసుకుని మనం ఇలాంటి పుస్తకాలు చదవడం ద్వారా సమాజానికి మరింతగా సేవ చేయడానికి అవగతం చేసుకోవడానికి అవగాహన చేసుకోవడానికి దోహదపడుతుంది అని చెప్పిన సందర్భంగానే మనం చూస్తున్నాం. జర్నలిజం అనేది పేదల కష్టాల్లో ఉండాలి, సమాజంలో ఉండాలి, గ్రామాల్లో ఉండాలి. నా తీరు మొదటి నుంచి అలాగే ఉంది, నేను అలాగే ఉంటాను. కొన్నిసార్లు ఇవ్వలేకపోయాను, కొన్నిసార్లు ఇబ్బంది పడ్డాను, కొన్నిసార్లు కష్టపడ్డాను. కానీ నాకు కష్టం వచ్చిన ప్రతిసారి ఇక్కడ ఉన్న మిత్రులు చాలామంది నా తోడు ఉన్నారు, ఇక్కడ ఉన్న పెద్దలు చాలామంది నా తోడు ఉన్నారు. వ్యక్తిగతమైన విషయాలను పెద్దగా పట్టించుకోను, కానీ వ్యక్తిగతమైన కష్టం వస్తే మీరందరూ ఉన్నారు చాలామంది, నాతో పనిచేస్తారు చాలామంది కెమెరామెన్. ఈరోజు నేను నగేష్ ఒక పాతిక ఏడలో ఇంత గొప్ప స్టోరీలు చేశాడంటే కారణం ఇక్కడ ఉన్నటువంటి కెమెరామెన్ చాలామంది. నాతో పాటు జరిలా పాలకు వచ్చి 2 రోజులు కిడ్నాప్ అయిపోయాం, ఎప్పుడు చెప్పేస్తారో తెలియదు. 2 రోజుల పాటు ప్రతి అరగంటలోనూ మమ్మల్ని ఒక 10 నిమిషాలు మిమ్మల్ని చంపేస్తామని అలా 2 రోజులు గడిపాం, 10 నిమిషాలు చచ్చిపోతాను. నాతో పాటు మేరా అని కెమెరామెన్ ఉన్నాడు, ఇక్కడెక్కడ ఉన్నాడు, తను వచ్చాడు నాతో పాటు అడుగులో 2 డేస్ ఉండిపోయాడు. సో ఇలా చాలామంది ఉన్నారు కెమెరామెన్లు, రిపోర్టర్స్. నేను దాదాపు 200 మంది కెమెరామెన్తో పనిచేశాను, చాలామంది రిపోర్టర్తో పనిచేశాను. అందరూ నాకు ఫుల్ సపోర్ట్ చేశారు. ఇప్పుడు వాళ్ళందరికీ ఈ 25 ఏళ్ళ ఈ జర్నలిజం కెరీర్లో పేరు పేరున చెప్పలేకపోయినా అందరికీ నా పేరు పేరున నా కృతజ్ఞత ధన్యవాదాలు తెలియకుంటున్నాను. ఎందుకంటే నన్ను నగేష్ అంటే ఒక జర్నలిస్ట్ లా కాకుండా నగేష్ అంటే ఒక మంచి జర్నలిస్ట్ అని చూశారు. చాలా థ్యాంక్ యూ. ఇంక ఈ పుస్తకం తీసుకురావడానికి కారణం ఏంటంటే ఈ 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి జర్నలిస్టులకి నాకు ఒక గొప్ప అవకాశం వచ్చింది మిగిలిన జర్నలిస్టులతో పోలిస్తే. తాము ఎవరిని బెదిరించేలా వ్యాఖ్యలు చేయలేదని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ను బెదిరించాల్సిన అవసరం తనకు లేదని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సమైక్య చైర్మన్ వెంకట్రామిరెడ్డి స్పష్టం చేశారు. విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆయన పౌరులుగా రాజ్యాంగం కల్పించిన హక్కులపై అభిప్రాయాన్ని వెల్లడించానని తెలిపారు. తన వ్యాఖ్యలపై కొందరు లేనిపోని వివాదాలు సృష్టిస్తున్నారని వెంకట్రామిరెడ్డి ఆరోపించారు. ఈ మీకు ప్రభుత్వానికి మధ్య జరిగే పోరాటంలో బలే మేం కదా, ఉద్యోగులు కదా, ఉద్యోగులకు ఎందుకు ఇంత టెన్షన్? ఇప్పుడు మీరు రమ్మంటారు కలెక్టర్లను, కలెక్టర్లను నేను రాలేదు. ఇదంతా ఒత్తిడి వాతావరణం, ఘర్షణ వాతావరణం కదా ఇదంతా. ఇదంతా ఎవరికి మంచిది? మీకు అంత నిబద్ధత ఉండే వాళ్ళైతే మీరు అన్నీ కరెక్ట్గా ఉండి, కరోనా లేకుండా ఎంప్లాయీస్ అందరు రెడీగా ఉండి, అన్నీ సిద్ధంగా ఉన్నప్పుడు మీరు ఎందుకు ఎలక్షన్ పెట్టలేదు? అవన్నీ మాకు అనవసరం. మేము అడిగేది ఏంటి, చాలా సింపుల్గా మేము ఫస్ట్ నుంచి ఒకటే మాట అంటున్నాం, కరోనా అనేది భయంకరమైంది, మనం అందరం చూసినాం కరోనా నుంచి ప్రజలు ఎంత భయపడ్డారో. అలాంటి ఇబ్బందికరమైన భయంకరమైన పరిస్థితి ఉన్నప్పుడు ఉద్యోగి ఎవరైనా కూడా నాకు కరోనా వల్ల నాకు ప్రాణహాని ఉంది, నేను రాలేను, నాకు ఇబ్బంది కలుగుతుంది, నేను ఎలక్షన్ డ్యూటీలో పాల్గొనలేను అంటే అలాంటి ఉద్యోగిని బలవంతం పెట్టద్దు, ఇబ్బంది పెట్టద్దు, మిగతా వాళ్ళతో జరుపుకోండి ఎలక్షన్ అని చెప్పినాం. అదేమని తప్ప కరెక్టే మంచి మాట అడిగిండు. అక్కడ ఎలక్షన్ ఎప్పుడు జరిగినాయి? వ్యాక్సిన్ గురించి ఐడియా లేనప్పుడు, వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుందో రాదో తెలియనప్పుడు జరిగినాయి. కానీ మన దగ్గర వ్యాక్సిన్ వచ్చింది, వ్యాక్సిన్ ప్రక్రియ మొదలైంది, ఉద్యోగులకే ఇస్తాను. మేము వ్యాక్సిన్ షెడ్యూల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన వ్యాక్సిన్ షెడ్యూల్లో మేము మధ్యలో ఉన్నాం. అంటే కొంతమందికి షెడ్యూల్ ప్రకారం ఇవ్వాల్సిన దాంట్లో 100,000 చిల్లర మందికి ఇచ్చింది, ఇంకా 200,000 మంది తీసుకోవాలా. ఈ మధ్యలో ఉన్నప్పుడు ఈ వ్యాక్సిన్ తీసుకున్నప్పుడు కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి ఉద్యోగులకు. నిన్న చూసిండు, నిన్ననే గుంటూరులో కొన్ని ఇన్సిడెంట్స్ జరిగినాయి, కరోనా వ్యాక్సిన్ తీసుకునే వాళ్ళకు సైడ్ ఎఫెక్ట్స్ వచ్చి. ఇలాంటి ఇబ్బంది ఉన్నప్పుడు మామూలు దీంట్లో నుంచి బయటికి లాగి ఎలక్షన్ డ్యూటీ చేయించుకోవాల్సిన అంత నెసెసిటీ, అంత హర్రీ ఏముంది అని మేము అడుగుతున్నాం సార్. ఎంప్లాయీస్ కోసం ఒక 2 నెలలు స్పేర్ చేయలేరా? అంత ఇప్పుడు ఎలక్షన్ జరిగి 2 నెలల, ఇప్పుడే ఎలక్షన్ జరిగితే వచ్చే లాభం ఏంటి, 2 నెలల తర్వాత వచ్చే నష్టం ఏంటి? ఆ 2 నెలల తర్వాత ఎలక్షన్ జరిగితే రాష్ట్రం తలకిందులు అవుతుందా? అంత బలమైన కారణం ఏదైనా ఉంటే చెప్పండి. రాష్ట్రానికి చెప్పుకోలేనంత మేలు జరుగుతుంది. ఇప్పుడు ఎలక్షన్ జరుగుతుందంటే పోనీ అట్లాంటి పరిస్థితి ఉంటే మేము మా ప్రాణాలు పణంగా పెట్టినా, మాకు ఇబ్బంది అయినా కూడా ఎలక్షన్ డ్యూటీలో పాల్గొంటాం. కానీ 30 నెలల నుంచి ప్రత్యేక అధికారుల పాలన నడుస్తుంటే ఇంకా 2 నెలలు నడిచి ఏం నష్టం ఏముంది? మేము అడిగేది ఏమన్నా గుంటమ్మ కోరిక, చాలా సింపుల్గా అడుగుతున్నాం. దీంట్లో అర్థం ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు ఇప్పుడే పోస్ట్పోన్ అవుతున్నాయా? ఎన్నిసార్లు, ఎన్ని చిన్న చిన్న కారణాలకు ఎన్నిసార్లు కాలేదు? ఇంతకంటే పెద్ద అత్యవసర పరిస్థితి ఎప్పుడైనా వచ్చిందా? ఇలాంటి పరిస్థితుల్లో మేము అడుగుతుంటే దాన్ని అర్థం చేసుకుందా? మా మీద ఎదురుదాడు చేసే పరిస్థితి అది మంచి పద్ధతి కాదు. మా రిక్వెస్ట్ ఒకటే, ఇప్పటికైనా ఉద్యోగులను ఇందులోకి లాగకండి. మేము అడిగేది న్యాయబద్ధమైంది కాబట్టి మిగతా పార్టీల నాయకులు కూడా
మా డిమాండ్ సమర్థించి ఎస్సీసీకి ఒక లేఖ రాయని మీరు కూడా వీలైతే ఉద్యోగులు అడిగేది న్యాయబద్ధమైనది కాబట్టి ఉద్యోగుల కోరికను మన్నించండి వాళ్ళ ఆవేదనను బాధను అర్థం చేసుకొని వాళ్ళ దాని ప్రకారం ఎలక్షన్ షెడ్యూల్ను రీషెడ్యూల్ చేయండి ఎలక్షన్స్ ను అని మిగతా పార్టీల నాయకులు కూడా ప్రభుత్వాన్ని గాని ఎస్సీసీని గాని కోరాలనేది మా విజ్ఞప్తి వైసీపీ ప్రభుత్వం ప్రజల సమస్యలను పట్టించుకోవడం లేదని సీపీఎం నగర కార్యదర్శి దొనుపూడి కాశీనాథ్ అన్నారు బస్ స్టాండ్ సమీపంలోని స్వర్గపురి వద్ద ఫీడర్ రోడ్డును వేయకుండా అధికారులు ప్రజా ప్రతినిధులు నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు బస్ స్టాండ్ సమీపంలోని స్వర్గపురి రోడ్డును బాగు చేయాలని భ్రమరాంబాపురం రోడ్డు మరమ్మతులను వెంటనే చేపట్టాలని సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా సీపీఎం నగర కార్యదర్శి దొనుపూడి కాశీనాథ్ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం ప్రజా సమస్యలను పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిందని మండిపడ్డారు రోడ్లు పూర్తిగా దెబ్బతిని ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు అయినా కార్పొరేషన్ అధికారులు ప్రజా ప్రతినిధులు స్పందించకపోవడం దారుణమన్నారు ఫీడర్ రోడ్ను నిర్మించాలని ఎంతో కాలంగా ప్రజలు అడుగుతున్నా పట్టించుకోపోవటం లేదన్నారు కార్యక్రమంలో సీపీఎం నాయకులు పాల్గొన్నారు ప్రభుత్వం పట్టించుకోవట్లా నగరపాలక సంస్థ నిద్రపోతా ఉంది జోగుతా ఉంది హైవే నిద్ర నటిస్తా ఉంది జాతీయ రహదారి నేషనల్ హైవేకి సంబంధించినటువంటి అధికారులు జోగుతున్నారా నటిస్తున్నారా నిద్రపోతున్నారా తెలియడం వల్ల మరి ఈ రకమైనటువంటి పద్ధతుల్లో స్వర్గపురి వెళ్ళే దారి ప్రారంభంలో అప్రోచ్ రోడ్ ఏదైతే ఉందో అప్రోచ్ రోడ్ నిర్మాణం చేయించాల్సినటువంటి అవసరం ఉంది హైవేకి ఫీడర్ రోడ్డుకి స్వర్గపురి రోడ్డుకి అనుసంధానంగా అప్రోచ్ రోడ్ నిర్మాణం కావాలి కానీ అప్రోచ్ రోడ్ నిర్మాణం మాత్రం ఎక్కడా కూడా దాని గురించి పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు రోతులతో వాహనాలు పడిపోయేటువంటి పరిస్థితుల్లో ఫ్యామిలీలతో వెళ్ళేటువంటి వాళ్ళు మళ్ళీ ట్రిప్ అయిపోయి పడిపోతున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది దీనికి పరిష్కారం చూపాల్సినటువంటి బాధ్యత కార్పొరేషన్ చూపాలి ప్రభుత్వం చూపాలి కార్పొరేషన్ మాత్రం జోగుతా ఉంది ఏమాత్రం పట్టించుకునేటువంటి పరిస్థితి కనపట్ల కళ్ళు పోయినాయా రోజు అధికారులు ఇక్కడ ఉన్నటువంటి సర్కిల్ ఈ కానీ కమిషనర్ కానీ హైటెన్ కమిషనర్లు కానీ వీళ్ళందరూ ఏం చేస్తా ఉన్నారని చెప్పినటువంటి మేము అడుగుతా ఉన్నాం సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత వాళ్ళది ఎందుకని అప్రోచ్ రోడ్ నిర్మాణం చేపట్టడంలో అప్రోచ్ రోడ్ నిర్మాణం చేపడితే ఈ రకమైనటువంటి సమస్యల నుంచి బయటపడేదానికి అవకాశం ఉంది హైవే మీద అటు ఫ్లైఓవర్ దిగుతా ఉంది ఇటు హైవే బస్ స్టాండ్ టచ్ అవుతా ఉంది ఎక్కడ స్వర్గపూర్ రోడ్డు ఉంది ఈ స్వర్గపూర్ రోడ్డు మీద ఈ రకమైనటువంటి పరిస్థితుల్లో ఉంటే ప్రమాదాలకు హేతువుగా ఉన్నప్పుడు ప్రమాదాల నిరోధానికి చర్యలు తీసుకోవాల్సినటువంటి బాధ్యత కలిగినటువంటి పాలకులు అది వైసీపీ వాళ్ళ కార్పొరేట్ అధికారుల ఇక్కడ ఉన్నటువంటి మంత్రి ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేల ఎవరు కూడా పట్టించుకునేటువంటి పరిస్థితి కనపడదు మాజీ సీఎం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు వ్యతిరేకంగా గుర్తు తెలియని వ్యక్తులు గోడలపై రాసిన రాతలు గుంటూరు జిల్లా తాడేపల్లిలో కలకలం రేపుతున్నాయి సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నివాసానికి వెళ్లే రోడ్డు వెంబడి గోడలపై చంద్రబాబుకు వ్యతిరేకంగా గుర్తు తెలియని వారు రాతలు రాయడం స్థానికంగా కలకలం రేపుతోంది టీడీపీ అధినేత చంద్రబాబుకు వ్యతిరేకంగా గుర్తు తెలియని వ్యక్తులు గోడలపై రాతలు రాసిన ఘటన తాడేపల్లిలో వెలుగులోకి వచ్చింది సీఎం జగన్ ఇంటికి వెళ్లే దారి వెంబడి గోడలపై వైసీపీ నేతల పేరిట రాతలు రాశారు చంద్రబాబు కపట నాటకాలు ఆపి రాజధానిలో ఎస్సీ ఎస్టీ బీసీలకు ఇచ్చే ఇళ్ల స్థలాలకు అడ్డు తొలగాలంటూ గోడలపై రాశారు జై జగన్ అన్న ఎమ్మెల్యే మల్లాది విష్ణు నాయకత్వం వర్ధిల్లాలి అంటూ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గానికి చెందిన 24వ డివిజన్ వైసీపీ అభ్యర్థిని ఆదాడి రాజమణమ్మ పేరిట గోడలపై పెద్ద పెద్ద అక్షరాలతో రాశారు ఇవి చూసిన తాడేపల్లి టీడీపీ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు గోడలపై రాసిన వాటిపై నల్ల రంగులు వేసి చెడిపేశారు అయితే దీనిపై ప్రస్తుతం బెంగళూరులో ఉన్న తాడేపల్లి మండలి టీడీపీ అధ్యక్షులు జంగాల సాంబశివరావు స్పందిస్తూ ఘటనను తీవ్రంగా ఖండించారు పిరికి పందల చర్యగా సాంబశివరావు అభివర్ణించారు రాజధానిలో భూములు ఇచ్చేందుకు టీడీపీకి అభ్యంతరం ఏమీ లేదని రైతులకు ఇచ్చిన ప్లాట్లను అభివృద్ధి చేసిన తర్వాతే మిగిలిన వారికి ఇవ్వాలని తమ పార్టీ అభిప్రాయమని చెప్పారు వైసీపీ నేతలు ఇష్టానుసారంగా వ్యవహరిస్తే తాము చూస్తూ ఊరుకోమని అదే రీతిలో వారికి బుద్ధి చెప్తామన్నారు ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత పోలీసులు వైసీపీ నేతలపై ఉందన్నారు ఇక చంద్రబాబుకు వ్యతిరేకంగా గుర్తు తెలియని వ్యక్తులు గోడలపై రాతలు రాయడాన్ని తీవ్రంగా పరిగణించిన పోలీసులు ఇంటెలిజెన్స్ వర్గాలు దీనిపై ఆరా తీస్తున్నారని తెలుస్తోంది
పంచాయతీ ఎన్నికలపై రాష్ట్రంలో ప్రతిష్టంభన కొనసాగుతుంది. ముందు చెప్పినట్లుగానే ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ శనివారం ఉదయం పంచాయతీ ఎన్నికల 4 దశలకు ఒకేసారి నోటిఫికేషన్ విడుదల చేశారు. అయితే ఇప్పట్లో ఎన్నికలు సాధ్యం కాదన్న వైఖరిని ప్రభుత్వం మరోసారి పునరుద్ఘాటించింది. దీంతో ఉద్యోగ సంఘాల నాయకులు ఎస్ఈసీపై విమర్శల జోరు మరింత పెంచారు. టీకా వేయకుండా ఎన్నికల విధుల్లో పాల్గొనబోమని తేల్చి చెప్పారు. స్థానిక ఎన్నికల అంశం రాష్ట్రంలో రాజకీయ వాతావరణాన్ని వేడెక్కించింది. ఇటు రాష్ట్ర ఎన్నికల కమిషన్, అటు ప్రభుత్వము మొండి పట్టుదలతో వ్యవహరిస్తుండటంతో అనూహ్య పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి. ఎన్నికల నిర్వహణ అంశానికి సంబంధించి హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో స్టేట్ ఎలక్షన్ కమిషన్ దూకుడు పెంచింది. అనుకున్నట్లుగానే శనివారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ను విడుదల చేశారు. దీనిపై ప్రభుత్వం గుర్రుగా ఉంది. ఇప్పట్లో ఎన్నికలు సాధ్యం కాదన్న వైఖరి జగన్ సర్కార్ పునరుద్ఘటించింది. అయితే ఉద్యోగ సంఘాలు కూడా ప్రభుత్వానికి వంతపాడుతూ స్టేట్ ఎలక్షన్ కమిషన్పై విమర్శలు జోరు పెంచారు. టీకా వేయకుండా ఎన్నికల విధుల్లో పాల్గొనబోమని స్పష్టం చేశారు. ఇక ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ శనివారం సాయంత్రం ఏర్పాటు చేసిన మీడియా సమావేశానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ సహా అధికారులెవరూ వెళ్లలేదు, సరికాదా జిల్లా కలెక్టర్లను వెళ్లనివ్వలేదు. దీంతో రాష్ట్రంలో ఏం జరుగుతుంది అనేది ఆసక్తికరంగా మారింది. సోమవారం నుంచి నామినేషన్ల ప్రక్రియ కూడా మొదలు కానున్న తరుణంలో అందరి చూపు సుప్రీంకోర్టు వైపే ఉంది. ఎన్నికలపై హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్పై సోమవారం విచారించనున్న సుప్రీంకోర్టు ఏం చెప్పబోతుందని అంతా ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉంటే ఉద్యోగుల తీరును విపక్షాల నేతలతో పాటు మాజీ ఐఏఎస్ అధికారులు తప్పుపడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శులుగా పనిచేసిన ఎల్వి సుబ్రహ్మణ్యం, ఐవీఆర్ కృష్ణారావులు ప్రభుత్వ ఉద్యోగుల వైఖరిని తప్పుపట్టారు. ప్రస్తుత పరిస్థితులపై మాజీ సీఎస్ ఐవీఆర్ కృష్ణారావు ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఎన్నికల కమిషన్కు వ్యతిరేకంగా ఉద్యోగులు వ్యవహరిస్తున్న తీరు సరికాదన్నారు. కేంద్ర ఎన్నికల సంఘానికి ఎటువంటి హక్కులు అధికారాలు ఉంటాయో రాష్ట్ర ఎన్నికల కమిషన్కు అటువంటి అధికారాలే ఉంటాయని స్పష్టం చేశారు. ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించిన ఉద్యోగులపై గతంలో మాజీ ఎన్నికల ప్రధాన అధికారి శేషన్ చర్యలు తీసుకున్న సందర్భాన్ని ఆయన గుర్తు చేశారు. ఉద్యోగ సంఘాలు ఎన్నికల అంశాన్ని రాజ్యాంగ పరంగా ఆ అంశాన్ని నిర్ణయించడానికి ఏర్పడిన సంస్థలకు వదిలేస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. రాజ్యాంగబద్ధమైన సంస్థలకు ఉద్యోగ సంఘాలు హెచ్చరికలు చేయడం మంచి సాంప్రదాయం కాదని ఆయన ట్విట్టర్లో పేర్కొన్నారు. ఇక మాజీ సీఎస్ ఎల్వి సుబ్రహ్మణ్యం స్పందిస్తూ ప్రభుత్వ ఉద్యోగులు రాజ్యాంగబద్ధంగా విధి నిర్వహణలో పాల్గొనాలని కోరారు. రాజ్యాంగాన్ని గౌరవిస్తూ రాజ్యాంగ స్ఫూర్తితో అందరూ పనిచేయాల్సింది ఉంటుందన్నారు. ప్రభుత్వాన్ని, ఎలక్షన్ కమిషన్ను నిర్భయంగా అడిగి తగిన రక్షణ ఏర్పాట్లు చూసుకోవాలన్నారు. రాజ్యాంగ విలువలను కాపాడాల్సిన బాధ్యత మనందరిపై ఉందని ఎల్వి స్పష్టం చేశారు. స్టేట్ ఎలక్షన్ కమిషన్ గురించి, ఉద్యోగస్తుల గురించి నేను అందరినీ కూడా కోరేది ఏంటంటే, ప్రభుత్వ ఉద్యోగంలోకి చేరినప్పుడు మనందరం కూడా రాజ్యాంగబద్ధంగా మన విధి నిర్వహణ చేయాలి. మనందరికీ కూడా ముఖ్యమైనది రాజ్యాంగమే, ఇంకా వేరే ఏమీ లేదు. కాబట్టి దయచేసి ఎవరికి వారు రాజ్యాంగ స్ఫూర్తి ఏమిటో తెలుసుకుందాం, ఆ రాజ్యాంగ స్ఫూర్తితో పనిచేద్దాం. అలాంటి గొప్ప స్ఫూర్తితోనే అనేక మంది వాళ్ళ ప్రాణాలకు కూడా వాళ్ళు త్యాగం చేయడానికి సిద్ధపడి ఉద్యోగస్తులు చేశారు. మనందరికీ తెలిసిన వారే, మనందరం కూడా వాళ్ళని జ్ఞాపకం పెట్టుకుంటున్నాం. కాబట్టి ఇక ఇవాళ ప్రాణాలు త్యాగం చేయవలసిన అవసరం లేకపోవచ్చు. దానికి కావాల్సిన రక్షణ ఏమిటో నిర్భయంగా ప్రభుత్వాన్ని లేదా ఎలక్షన్ కమిషన్ అడిగి అవి పొందండి. కానీ దయచేసి రాజ్యాంగ విలువల్ని మనందరం కూడా కాపాడదాం. నేను అందరినీ వినమ్రతతో కోరేది, రాజ్యాంగాన్ని మనం రక్షించుకుంటే మన్ని రాజ్యాంగం రేపు రక్షిస్తుంది. ధర్మో రక్షతి రక్షితలాగా రాజ్యాంగాన్ని మనం రక్షిస్తే రేపు రాజ్యాంగం మనని రక్షిస్తుంది. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలంలో విషాద ఘటన చోటు చేసుకుంది. కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న విజయలక్ష్మి అనే ఆశా వర్కర్ అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. వ్యాక్సిన్ తీసుకోవడం వల్లే విజయలక్ష్మి మృతి చెందిందని బంధువులు ఆరోపిస్తుండగా వైద్యులు మాత్రం బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన కారణంగా చనిపోయిందని చెబుతున్నారు. తాడేపల్లి మండలం పెనుమాక గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న విజయలక్ష్మి అనే ఆశా వర్కర్ అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. వివరాల్లోకి వెళితే గ్రామానికి చెందిన ఆశా వర్కర్ బొక్క విజయలక్ష్మి ఈ నెల 19వ తేదీన కోవిడ్ టీకా వేయించుకున్నారు. వ్యాక్సిన్ వేయించుకున్న తర్వాత విజయలక్ష్మి 2 రోజులు బాగానే ఉన్నారు. అయితే 21వ తేదీ తెల్లవారుజామున ఉన్నట్టుండి ఒక్కసారిగా చొలి జ్వరంతో
విజయలక్ష్మి కోమాలోకి వెళ్లిపోగా కుటుంబ సభ్యులు ఆమెను గుంటూరు జీజీహెచ్కి తరలించారు. 3 రోజులుగా వైద్యులు ఆమెకు చికిత్స అందించినా ఫలితం లేకుండా పోయింది. ఈ ఉదయం ఆమె కన్ను మూసింది. కరోనా వ్యాక్సిన్ వల్లే విజయలక్ష్మి మరణించిందని బంధువులు ఆరోపించారు. న్యాయం చెయ్యాలంటూ జీజీహెచ్ వద్ద కుటుంబ సభ్యులు బంధువులు ఆందోళనకు దిగారు. బాధితురాలు కుటుంబానికి నష్టపరిహారం చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. అయితే విజయలక్ష్మికి బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో మృతి చెందిందని జీజీహెచ్ వైద్యులు చెప్పినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే అదే మండలంలో కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న మరికొందరు కూడా అస్వస్థతకు గురై వారు కూడా గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలుస్తోంది. కొలనుకొండ ఏఎన్ఎం మల్లెపూడి ఆశా వర్కర్ ప్రస్తుతం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు చెబుతున్నారు. కాగా విజయలక్ష్మి మృతితో కోవిడ్-19 వ్యాక్సినేషన్ వేయించుకున్న ఇతర వైద్య ఆరోగ్య సిబ్బంది ఆందోళన చెందుతున్నారు. ఘటనపై జిల్లా కలెక్టర్ శామ్యూల్స్ ఆనంద్ అధికారులతో చర్చించినట్లు తెలుస్తోంది. వైఎస్ఆర్సీపీ విజయవాడ అర్బన్ అధ్యక్షులు బప్పన బాబుకుమార్ జన్మదిన వేడుకలు నగరంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ కేకును బప్పన బాబుకుమార్ కట్ చేసి పార్టీ శ్రేణులకు కార్యకర్తలకు తినిపించారు. వైఎస్ఆర్సీపీ విజయవాడ అర్బన్ అధ్యక్షులు బప్పన బాబుకుమార్ జన్మదిన వేడుకలు నగరంలో ఘనంగా జరిగాయి. పటమట మీసేవా కేంద్రం వద్ద పార్టీ కార్యకర్తల సమక్షంలో పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ కేకును బప్పన బాబుకుమార్ కట్ చేసి పార్టీ శ్రేణులకు కార్యకర్తలకు తినిపించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తన పట్ల ఇంత అభిమానం చూపిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. అనంతరం పార్టీ శ్రేణులు విజయవాడ తూర్పు నియోజకవర్గంలో వైసీపీ బలోపేతం చేసేందుకు ఎంతో కృషి చేశారని కొనియాడారు. 2014 ఎన్నికల్లో పోటీ చేసి ఓడినప్పటికీ ప్రజలకు ఎప్పుడూ అండగా ఉంటానని చెప్పారు. సిటీ అధ్యక్షులు బప్పన బాబుకుమార్ గారు పుట్టినరోజు సందర్భంగా పటమట ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా వారి పుట్టినరోజు పుట్టినరోజు వేడుకలు ఘనంగా ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్య అతిథిగా ఈ బప్పన బాబుకుమార్ గారు వచ్చేసి ఈ కేక్ను కట్ చేశారు. వారికి వారు నిండు 100 ఏళ్ళు అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని కోరుకుంటున్నాం మేమందరం కూడా. అదేవిధంగా వైసీపీ స్థాపించిన కొత్తలో మన తూర్పు నియోజకవర్గంలో వైసీపీ తూర్పు నియోజకవర్గంలో అసలు ఉందా లేదా అనే టైంలో కూడా బప్పన బాబుకుమార్ గారు అలాంటి వ్యక్తులు వచ్చి ఈ సందర్భంగా తూర్పు నియోజకవర్గంలో మరలా దీనిని నిస్తేజపరిచి ఎంకరేజ్ చేసి ఆయన తూర్పు నియోజకవర్గంలో వైసీపీ ఉన్నది బతికే ఉన్నది ఇంకా అనేసి నిరూపించిన ఏకైక వ్యక్తి బప్పన బాబుకుమార్ గారు. అదేవిధంగా ఈ రోజున ఒక మంచి వ్యక్తి గెలుపు ఓటములు అనేది జీవితంలో ఎవరికైనా ఉంటాయి. అదేవిధంగా మన తూర్పు నియోజకవర్గంలో కూడా పోయిన ఎలక్షన్లో 2014 ఎలక్షన్లో ఆయన పోటీ చేసి ఓడిపోయినారు. కానీ జగన్ గారు మాత్రం ఆయన నాయకత్వంలో ఎట్లాగైనా సరే తూర్పు నియోజకవర్గంలో కాకుండా సిటీ అధ్యక్షుడిగా ఉంటే బాగుంటుంది అనేసి జగన్ గారు కూడా ఆయన భావించి ఇవాళ రోజున సిటీ అధ్యక్షుడిగా ఆయన నియమించి ఇవాళ రోజున అందరి యొక్క మన్నలను పొందుతున్నారు బాబుకుమార్. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి పరిటాల రవీంద్ర చేసిన కృషి మరువలేనిదని బౌండా ఉమా తనయుడు రవితేజ కొనియాడారు. నిత్యం ప్రజల మధ్య ఉంటూ వారి సమస్యలను పరిష్కరిస్తూ ఉండేవారని గుర్తు చేశారు. పరిటాల రవీంద్ర వర్ధంతిని మొగల్రాజపురంలోని బోండావోమా నివాసం వద్ద టీడీపీ శ్రేణులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం బోండా రవితేజ మాట్లాడుతూ పేద వర్గాలకు పరిటాల కుటుంబం అండగా ఉండేదని తెలిపారు. ఆయన చేసిన సేవలు మరువలేనివని కొనియాడారు. ఈరోజు మనందరి ప్రీతమ నాయకులు శ్రీ పరిటాల రవీంద్ర గారి 16వ వర్ధంతి సందర్భంగా విజయవాడ పాలిట్ బ్యూరో సభ్యులు సెంట్రల్ నియోజక ఇన్ఛార్జ్ బోండా ఉమామహేశ్వర గారి నివాసం వద్ద ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఆయన బతుకున్నంత కాలం కూడా ప్రజలకి బడు బలహీన వర్గాలందరికీ కూడా ఒక అండగా ఒక స్ఫూర్తిగా నిలిచిన వ్యక్తి. అంతేకాకుండా ఎంతోమంది పేద ప్రజలకి ఆయన సొంత నిధులతో వివాహం పెళ్లిళ్ళు చేయటం, అంతేకాకుండా ఎక్కడైనా సరే అరాచకాలు ఉన్నా కూడా ఆయన తక్షణమే అక్కడ ఉండి దానికి పరిష్కరించి అందరికీ కూడా నేను ఉన్నాను అని ఒక అండగా ఉన్న వ్యక్తి మా పల్లెటాల రవి గారు. ఆయన చేసిన సేవలు మనం ఎప్పుడు కూడా మర్చిపోలేనటువంటివి. అదే సందర్భంగా ఈరోజు ఆయన వర్ధంతి సందర్భంగా ఆయన ఒకసారి గుర్తు చేసుకుంటూ ఆయనకి నివాళులు అర్పిస్తూ జరుగుతుంది. పరిటాల రవి గారి 16వ వర్ధంతిని పురస్కరించుకొని
మాజీ శాసనసభ్యులు ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ పాలిట్ బ్యూరో సభ్యులు బొండా ఉమామైశ్రా గారి ఆజ్ఞానుసారం వారి గృహం దగ్గర యువనాయకులు రవితేజ గారి ఆధ్వర్యంలో ఘనమైనటువంటి నివాళులు అర్పించడం జరుగుతూ ఉంది. ఆ రోజు ఫ్యాక్షన్ పడగలిప్పి అనంతపురం కరువు కాటకాలతో అలమటించిపోతున్నటువంటి తరుణంలో ఇష్టారాజ్యంగా ఫ్యాక్షనిజం పెట్టరేగిపోతున్నటువంటి తరుణంలో ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఆ ప్రాంత ప్రజల కోసం పోరాడేటటువంటి ధీరోదాతుడు తెలుగుదేశం పార్టీ నాయకులు పరిటాల రవి గారిని స్మరించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని సందర్భంగా తెలియజేస్తూ వారి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తున్నాం. జోహార్ పరిటాల రవి గారు. జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా వారికి ఉన్న హక్కుల గురించి తెలిపేందుకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని పీడీఐసీఎస్ ఉమారాణి తెలిపారు. వారి రక్షణ కోసం ఉన్న చట్టాలు ప్రభుత్వం తీసుకునే బాధ్యతపై వివరిస్తామన్నారు. జాతీయ బాలికల దినోత్సవాన్ని పురస్కరించుకొని నగరంలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో సాధికార బాలికలు సాధికార సమాజం పేరుతో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రసంగించారు. అనంతరం ఉమారాణి మాట్లాడుతూ వారం రోజుల నుంచి జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. మహిళా సంరక్షక కార్యదర్శులు ఏజీ గర్ల్స్ ఈ అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నారన్నారు. బాలికలు ఏజీ గర్ల్స్ కోసం ఉన్న చట్టాలు వారి కోసం ప్రభుత్వం తీసుకుంటున్న బాధ్యతలపై అవగాహన చేస్తున్నామన్నారు. అయినా కానీ మనం పోరాటం మానలేదు. పోరాడాం, చదువుకున్నాం, ఉద్యోగాలు చేస్తున్నాం, ఊళ్ళు కూడా వెళ్తున్నాం, కలెక్టర్లు అవుతున్నాం, పోలీస్ కమిషనర్లు అవుతున్నాం, ఎస్పీలు అవుతున్నాం, అన్నీ అవుతున్నాం. కానీ ఇంకా సాధించాల్సింది చాలా ఉంది. ఒకప్పుడు ఆడపిల్ల పుడితే బరువు అనుకునే సమాజం ఈరోజు ఆడపిల్లలు పుట్టాలని కోరుకుంటాం మగవాళ్ళు కూడా ఉన్నారు. అంత మారింది సమాజం, కానీ ఇంకా మారాలి. ఇంత ఎప్పుడు మారింది? మనం పోరాడబెట్టి మారింది. ఎన్నో అడ్డంకులు దాటుకొని ఎన్నో అవరాధాలను అధిగమించి ఈ స్థాయి వరకు వచ్చాం. సో నేను అందరికీ చెప్పేది ఒకటే, ఒక ఆడపిల్ల జీవితంలో గేమ్ చేంజర్ ఏదన్నా ఉందంటే అది చదువు మాత్రమే. సో ఇక్కడున్న బాలికలందరికీ నేను చెప్పేది ఏంటంటే, బాగా చదువుకోండి. గవర్నమెంట్ కూడా చాలా అవకాశాలను కల్పిస్తుంది. చాలా ఫీ రీఎంబర్స్మెంట్ ఉంటుంది. 30% ఈవెన్ ప్రొఫెషనల్ కోర్సెస్లో గవర్నమెంట్ ఉద్యోగాల్లో రిజర్వేషన్ వస్తుంది. వాటిని మనందరం బాగా వాడుకొని బాగా చదువుకొని కష్టపడి మంచి ఉద్యోగాలు సాధించుకున్న రోజు మన జీవితం మారుతుంది. అలాగే మనం మనలాంటి ఇంకా ఎంతోమంది మహిళలకు కూడా సహాయం చేయగలిగే స్థితికి మనం వస్తాం. సో విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. తర్వాత ఇక్కడ ఉన్న మహిళలందరికీ కూడా మీ ఎమర్జెన్సీ నెంబర్స్ తెలుసని నేను ఆశిస్తున్నాను. ఏదన్నా ప్రమాదం ఎదుర్కొన్నప్పుడు ఫోన్ చేయాల్సిన నెంబర్స్ ఏంటండి? ఈరోజు నేషనల్ గర్ల్ చైల్డ్ డే సెలబ్రేషన్ చేస్తున్నాము. ఇది దీని సందర్భ నేషనల్ గర్ల్ చైల్డ్ డేకి సంబంధించి ఒక 1 వీక్ నుంచి మేము ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాము. దీనిలో భాగంగా మనకి మహిళా సంరక్షక కార్యదర్శులు అలాగే ఏజీ గర్ల్స్ కూడా మహిళల రక్షణ నిమిత్తం ఏమేమి చట్టాలు ఉన్నాయి, తర్వాత ఏ అధికారుల పాత్ర ఎంతవరకు ఉంటుంది, ఇవన్నీ కూడా వాళ్ళకి అవగాహన కల్పించడం జరుగుతుంది. ఈ రోజున ప్రోగ్రాంలో భాగంగా జిల్లా కలెక్టర్ గారు అలాగే ఇతర ఉన్నతాధికారులందరూ కూడా వస్తారు. వారి ద్వారా కూడా ఇక్కడ ఉన్న ఈరోజు ప్రోగ్రాంలో కూడా మహిళా సంరక్షక కార్యదర్శులు అలాగే ఏజీ గర్ల్స్ తర్వాత హెల్త్ సెక్రటరీస్ వీళ్ళందరినీ కూడా ఇన్వైట్ చేయడం జరిగింది. వారందరికీ కూడా కలెక్టర్ గారి ద్వారా సందేశం ఇవ్వడం జరిగింది. అంటే ఒక బాలికలకి కానీ లేకపోతే ఏజీ గర్ల్స్కి కానీ వాళ్ళకి సంబంధించినటువంటి రక్షణ నిమిత్తం ఎటువంటి చట్టాలు ఉన్నాయి, వాళ్ళకి ప్రభుత్వం ఎటువంటి బాధ్యత తీసుకుని వాళ్ళ పట్ల సక్రమమైన న్యాయం జరిగేలాగా చర్యలు తీసుకుంటుంది అనే విషయాల మీద అవగాహన కల్పించడం. ఏసీటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. మీడియా రంగంలో వ్యాపార ధోరణి సరికాదన్న హోంమంత్రి. విలువలతో కూడిన జర్నలిజమే సమాజానికి శ్రీరామ రక్ష అన్న సుచరిత. పంతొమ్మిది నెలల వైసీపీ పాలనలో అభివృద్ధి అటకెక్కిందని సిపిఎం మండిపాటు. ధ్వంసమైన నగర రోడ్లను పాలకులు పట్టించుకోవడం లేదని కాశీనా ధ్వజం.
ఎస్సీసీని బెదిరించాల్సిన అవసరం తమకు లేదన్న ప్రభుత్వ ఉద్యోగుల సమైక్య చైర్మన్ తన వ్యాఖ్యలను కొందరు వెక్రీకరిస్తున్నారని ఆరోపించిన వెంకటరామిరెడ్డి. చంద్రబాబుకు వ్యతిరేకంగా తాడేపల్లి గోడలపై రాతలు ఆగ్రహం వ్యక్తం చేసిన టీడీపీ ఇష్టానుసారంగా వ్యవహరిస్తే తగిన బుద్ధి చెబుతామన్న తెలుగు తమ్ముళ్ళు. ఇంతటితో ఏసీటీ న్యూస్ సమాప్తం. నమస్కారం.